श्रवणम कीर्तनम विष्णो स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम आत्मनिवेदनम। अंदर मोटमोदी भागवत श्रवणम विनि विन तेलीक कनक कीर्तिंचालंटे मन नोरेत्ति पलकाली కృష్ణ వాసుదేవ ఆంజనేయ రామ అని పెద్ద పెట్టరు గొంతెట్టో ఇంకోటో నానాయాత్ర పడి అరవాలి. వినడానికి ఆ బాధలేదుగా, చెవులు మాత్రం పనిచేస్తే చాలు. ఏదో మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కాస్త మైకంటూ ఉంటే వినబడుతూనే ఉంటుంది. కాబట్టి శ్రవణము సులభమైన మార్గం. భగవంతుడి నామస్మరణం రెండవది, కీర్తనం. ఇప్పుడు నేను ఉపన్యాసం చెబుతున్నాను, దీనికి కూడా కీర్తనం అనే పేరు. కీర్తనం అంటే ఉపన్యసించుట అని ఒక అర్థం, నామస్మరణ చేయడం అని ఒక అర్థం. పైకి మాట్లాడేవన్నీ కీర్తనములే. చక్కగా పాటలు పాడ్డాం అనమాట, రామ కోదండ రామ అని ఎంత బాగా రాశాడండి ఆ రోజుల్లో మహానుభావుడు. చావు దెబ్బలు తిన్నందుకు రాసి ఉంటాడు. ఆ దెబ్బ వీపు మీద పడుతూ ఉంటే ఆఖరి వాళ్ళు అబ్బబ్బా దెబ్బల కోరవగా తిట్టి తినయ్యా అన్నాడే తప్ప మొత్తం రామనామం విడిచిపెట్టలేదు అనమాట. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ పవన నామ రామ. ఇదంతా కీర్తనల్లోకి వస్తుంది. స్మరణం మానసికంగా కానీ భౌతికంగా కానీ ఏదన్నా వచ్చినప్పుడు కృష్ణ వాసుదేవ పరంధామ కోదండరామ అంతర్ముఖమై జపించుకోవడం, పాదసేవ చేయడం. మళ్ళీ ఇక్కడే ఒక అనుమానం వచ్చింది, ఈ భక్తి మార్గములను పరాశర సంహితలోను సుమా సంహితలోను ఇటు భాగవతంలో అన్నిట్లో కూడా పాదసేవనమనే వాడారు. పాదసేవనం చెయ్యడానికి ఏదో ఏ ఆంజనేయుడో కావాలంటే పాదాలు పట్టుకోగలడు, ఏ బలి చక్రవర్తికో ఆ రోజుల్లో అదృష్టం కుదిరింది, హనుమంతుడి లాంటి వాళ్ళు మహాత్ములందరికీ ముఖాముఖి చూసే యోగం కలిగింది. కానీ అందరికీ పాదసేవనం ఎలా దొరుకుతుంది? ఇవాళ విష్ణువు కనపడతాడా, ఓ రాముడు కనపడతాడా? అందుకే ఏం చెప్పారంటే, కలియుగంలో భగవంతుని కథలు చెప్పేవారంతా భగవత్ స్వరూపులే, వారి పాదాలకు నమస్కరించడమే పాదసేవనము. పరమ దారిద్ర్యంతో బాధపడుతున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి మనం ఇంట్లోంచి నడిచెడితే అది కూడా పాదసేవనంట. ఒక వ్యక్తి ఇంటి దగ్గర నిలబడి భిక్షాందేహి అనగానే మీ వంటింటిలో నుంచి అన్నం పుచ్చుకొని వాడి దగ్గరికి నడిచి వెళ్ళారే, ఈ నడకంతా పాదసేవనం అన్నారు. నాకు ఆశ్చర్యం కలిగింది అప్పుడు. అందుకనే భగవంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు లోపల చేసే ప్రదక్షిణ, యాచకులకి అన్నం పెట్టడానికి నడిచే నడక, అలాగే ఏదైనా పురాణాదులు వినడానికి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళేటటువంటి నడక, ఇవన్నీ భగవత్ పాద సేవనములే. అవన్నీ స్వయంగా భగవంతుని పాదాలు పట్టుకుని గుహుడు లాంటి వాళ్ళు ఆయన కాళ్ళు కడిగితే వచ్చినప్పుడు పొందిరే పుణ్యం వంటి పుణ్యమునే ఇస్తాయి. అర్చనం పువ్వులతోటి ఇంకేవైనా పరిమళ ద్రవ్యాదులతోటి భగవంతుణ్ణి శాస్త్రోక్త రీతితో ఆగమ రీతులు తెలిస్తే, ఆ రకంగా తెలియకపోతే పురాణోక్తంగాను ఏమీ లేకపోయినా ఓ పువ్వు వరేయమన్నారు, పర్వాలేదు మొత్తం మీద అర్చన చెయ్యండి అన్నారు. రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరించాలి, ఇది వందనం. హనుమంతుడు రాముడికి చేసిన మహాసేవ ఉన్నదే అది దాస్యమంటే. కృష్ణుడితో నిరంతరం పక్కనే ఉండి స్నేహం చేశాడు అర్జునుడు, అలాగే ఆయన కథలతో ఆయన భక్తులతో స్నేహం చేయడం కూడా సఖ్యం. అర్జునుడికంటే కృష్ణుడి పక్కనే పడుకునే యోగం వచ్చింది. తక్కిన వాళ్ళకి భగవద్భక్తులతో సఖ్యం కూడా భగవంతునితో సఖ్యమే. భగవంతుని కథలతో స్నేహం కూడా, ఆ కథల మీద ప్రేమతో వ్యామోహంతో ఉండడం కూడా సఖ్యమే. మన సమస్తం పరమాత్మదే అని ఏ పని చేస్తున్నా భగవదర్పణ వస్తు అని సమర్పిస్తే అది ఆత్మనివేదనం.